వైజాగ్ టెక్ హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు వంశీ. మరి గతంలో మేము చేసిన వీడియోస్ మీరు చూడడం జరిగింది, ట్రిక్స్ ఆన్ మల్టిప్లికేషన్ ఆన్ 2-డిజిట్ నెంబర్ అనేది. మరి ఈ వీడియోలో కూడా మేము ఇంకా కొన్ని 2-డిజిట్ నెంబర్స్ మీద ట్రిక్స్ అనేది, మల్టిప్లికేషన్ ట్రిక్స్ అనేది మేము డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి 2-డిజిట్ నెంబర్స్లో స్పెసిఫిక్ నెంబర్స్ తీసుకొని ఎప్పట్లాగానే మరి వాటిని ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మనము సింప్లిఫికేషన్ చేసి ఆన్సర్ సెకండ్స్లో తెప్పించిన ప్రయత్నం మేము ఈ వీడియో ద్వారా మీకు అందజేస్తున్నాం. మరి మీరు కూడా ఈ వీడియో చూసి ఎప్పట్లాగానే బాగా ప్రాక్టీస్ చేసి మరి గవర్నమెంట్ ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం. సో మరి ఏంటా నెంబర్స్, వెయిట్ మీద మనము మల్టిప్లికేషన్ చేస్తున్నాం అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ మీరు హెడింగ్ చూడండి, టు ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ ఏ 2-డిజిట్స్ నెంబర్ ఫ్రమ్ 10 to 99. స్క్వేర్ ఆఫ్ ఎనీ 2-డిజిట్స్ నెంబర్, 2-డిజిట్స్ నెంబర్ మరి మీకు గతంలో ప్రతి వీడియోలో చెప్పడం జరిగింది. నెంబర్స్ ఫ్రమ్ 1 to 99 అనేది 2-డిజిట్ నెంబర్ అంటారని, అలాగే 10-99ని కూడా 2-డిజిట్ నెంబర్స్ అంటారనే విషయాన్ని మనము ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అయితే స్టూడెంట్స్ ఇక్కడ ఏ 2-డిజిట్ నెంబర్ స్క్వేర్ అన్న ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్లో కనుక్కోవచ్చు అనేది ఇప్పుడు మన కాన్సెప్ట్ అని మీకు అర్థమైంది. అయితే ఎగ్జాంపుల్స్ విషయానికి వస్తే ఇలా, అంటే ఇప్పుడు నేను 97 into 97, ఓకే, అలాగే 43 into 43, ఇలా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ వీడియోలో మరి ఎంత వీలుంటే అంత ఫాస్ట్గా చేయడం నేర్చుకుంటాం. అయితే ఒకటి ఇక్కడ 20 into 20, అలాగే ఎందుకంటే అది కూడా స్క్వేర్ ఆఫ్ ఏ నెంబరే కదా, 40 into 40, ఇట్లాంటివి మనం తీసుకోకుండా చేస్తున్నాం. ఇక్కడ మనం స్క్వేర్ కనుక్కుంటున్నాము, ప్రతి నెంబర్ది స్క్వేర్ కనుక్కోవడం ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ని. మరి ఇలాంటివి మీకు, మీరు ఆల్రెడీ ఇలాంటివి సింప్లిఫికేషన్స్ చేయడంలో నిష్ణాతులు కాబట్టి ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం తీసుకోకుండా ఇలాంటి డిఫరెంట్ నెంబర్స్ తీసుకొని మరి వాటి స్క్వేర్ కనుక్కోవడం ఎలా, అది అతి త్వరగా ఎంత తొందరగా వీలుంటే అంత త్వరగా, ఎంత వేగంగా వీలుంటే అంత వేగంగా చేయడం అనేది ఈ వీడియోలో మనం చూడడం జరుగుతుంది. ఓకే, అవి ఏంటి ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియోలో మరి మనము ఎలా తీసుకుందాం అంటే ఎగ్జాంపుల్స్ ఫస్ట్ 10 to 20 రేంజ్లో, అంటే 10 నుంచి 20 మధ్యలో ఉండే నెంబర్స్ని తీసుకొని వాటి స్క్వేర్, స్క్వేర్ అంటే తెలుసు కదా మీకు, ఒక నెంబర్ని మళ్ళీ మరొక్కసారి దాన్ని మల్టిప్లై చేస్తే దాన్ని స్క్వేర్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం 14 into 14 ఈ రేంజ్లో ఉంది కదా, ఇప్పుడు ఈ నెంబర్ని తీసుకొని మరి దాని మల్టిప్లికేషన్ చూద్దాం. అయితే ముందుగా స్టెప్ నెంబర్ 1, ఎప్పట్లాగే మీరు 14 into 14 ఇలా రాసుకోండి. ఓకే, ఇక ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే ఇక్కడ 4 into 4 ఉంది కదా, మరి 16 4 into 4 మీకు 16 అని తెలుసు. ఇప్పుడు 16లో 6 అనేది ఇక్కడ రాసి ఆ క్యారీ ఓవర్ 1 ఇక్కడ పెట్టుకోండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ 4 into 1 ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మరి మీరు ఆ పై రెండింటిని మల్టిప్లై చేయొచ్చు, కింద రెండింటినైనా మల్టిప్లై చేయొచ్చు, ఏదో ఒకటి తీసుకోవాలి. ఓకే, ఏదో ఒకటి తీసుకొని సో ఇక్కడ 1 into 4 మీకు ఎంత వచ్చింది, 1 into 4 4 వస్తుంది అంతే కదా, అది నేను మీకు అర్థం కావడానికి ఇక్కడ రాస్తున్నాను. 1 into 4 4 వచ్చిన తర్వాత ఈ నెంబర్ని మరి మీరు డబల్ చేయండి, 4ని మీరు డబల్ చేస్తే ఎంత అవుతుంది, 8 అవుతుంది. ఈ 8కి ఈ 1 యాడ్ చేయాలి. ఓకే, మీకు 9, తర్వాత 1 into 1 1. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మరి మీకు ఇంత సమయం పట్టింది, అదే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మరి మేము ప్రతిసారి చెప్పిన విధంగానే మీరు ఇంకా ఫాస్ట్గా చేసే అవకాశం ఓకే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఇది కూడా మరి ఇంకొకసారి అలానే వేసి చూద్దాం మొత్తం. ఇప్పుడు 7 into 7 మీకు 49 వస్తుంది. ఏమని చెప్పాను, 4 పక్కన పెట్టుకొని ఇక్కడ 9 రాయాలి. 7 into 1 7 7ని డబల్ చేస్తే మీకు 14 వస్తుంది. ఆ 14కి ఈ 4 యాడ్ చేయాలి, 14 plus 4 18. ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1ని మళ్ళీ క్యారీ ఓవర్గా ఉంచుకోండి, గుర్తుపెట్టుకోండి. 1 into 1 ఇక్కడ 1, ఈ 1కి ఈ 1 యాడ్ చేస్తే 289. ఓకే, అయితే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మీకు ఇలా చెప్తుంటే కొద్దిగా మీకు
అనుమానం అనేది వస్తుంది, క్యాల్కులేషన్ పెద్దగా అయిపోతుందేమో అని చెప్పి. అందుకని ఇంకా కొన్ని ఉదాహరణలు తీసుకొని మనము చూద్దాము. నేను కొంచెం మీకు అర్థమయ్యే వరకు, మీకు ఫ్లో దీని మీద గ్రిప్ వచ్చే వరకు మరి నేను ఇలా అన్నీ రాసుకొని పక్కన చూపిస్తాను. ఒకసారి మీకు అర్థమైన తర్వాత మనము కొన్ని డైరెక్ట్గా వేసే ప్రయత్నం కూడా చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 19x19 ఉంది. ఓకే, సో ముందు మీరు ఏం చేస్తున్నారు, 9 9గా, ఓకే, 9 9గా 81 వస్తుంది. 8ని పక్కన పెట్టుకొని ఇక్కడ 1 రాసుకోండి. ఓకే, తర్వాత మీరు ఏం చేయాలి, ఈ 9x1 9, ఓకే, అది ఇక్కడ రాస్తున్నాం. మీకు 9x1 9, ఈ 9ని మీరు ఏం చేయాలని చెప్పండి, డబల్ చేయాలి. ఎంత అవుతుంది, 18. ఈ 8 తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో మీకు ఎంత అవుతుంది, 26. 20 ఈ 2ని అంటే రెండింటిని, 2 అనే దాన్ని పక్కన పెట్టి ఈ 6 ఇక్కడ వేసేయాలి. ఓకే, 6 వేసేసాను కదా. ఇప్పుడు మీకు ఇక్కడ మిగిలింది 1x1 కదా, ఇక్కడ ఇటువైపు. ఆ 1x1 ఎంత అవుతుంది, మీకు 1 అవుతుంది. ఆ 1కి ఈ 2 యాడ్ చేయండి. ఓకే, మొత్తం కలిపి 361. ఓకే, ఇలా చేయాలి. అయితే ఈ సింప్లిఫికేషన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేసే కొద్ది ఏమవుతుందంటే, మీరు దాదాపుగా మరి మీ మైండ్లోనే అంతా క్యాల్కులేట్ చేసి ఆన్సర్ ఇంకా ఫాస్ట్గా వేయగలుగుతారు. ఓకే, అది మీరు ఎంత మరి దాని మీద వర్క్ చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇప్పుడు మీకు చెప్పిన విధంగానే ఇంతకుముందు ఇప్పుడు 10x20 రేంజ్లో తీసుకొని చూసాం. మరి ఇప్పుడు 21x30 రేంజ్లో కొన్ని 2-డిజిట్ నెంబర్స్ తీసుకొని వాటికి స్క్వేర్ చేయడం అనేది చూద్దాం. ఓకే, మరి మీకు చెప్తున్న విధంగానే కొన్ని సందర్భాల్లో నేను ఆన్సర్ డైరెక్ట్గా వేసి మీకు చూపిస్తాను. తర్వాత మనము ఈ సింప్లిఫికేషన్ అంతా చేద్దాం. ఓకే, ఈ లోపల మీరు కూడా నాతో పాటు వింటున్నప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, వినిన తర్వాత కూడా చేస్తూ ఉండండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేశానంటే నేను రేంజ్ ఆఫ్ 2-డిజిట్ నెంబర్స్ ఫ్రమ్ 21 నుంచి 29 లోపు ఉన్న 2-డిజిట్ నెంబర్స్ తీసుకొని వాటి స్క్వేర్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఓకే, అయితే ఇక్కడ 23x23 రాశాను కదా, మీకు గుర్తున్న స్టెప్స్ అన్ని ఒక్కొక్కటిగా వేద్దాం. ఇప్పుడు 3x3 9 వేయాలి. ఓకే, మీకు ఇందాక ఏం చెప్పాను, ఈ 3x2 ఎంత, 6 6ని డబల్ చేస్తే 12. ఆ క్యారీ ఓవర్ ఇక్కడ వేసుకోండి పక్కన, 2 2 4, ఆ +1 5. ఇది నేను మీకు ఎంత స్పీడ్గా వస్తుందని చూపించడానికి ఇలా డైరెక్ట్గా వేయడం జరిగింది. అయితే ఆ కండిషన్స్ అన్నీ అప్లై చేసి మరొకసారి మనము చూద్దాం మీకు ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు 26x26 ఉంది. ఓకే, స్టెప్ వైజ్గా మీరు అక్కడ నోట్స్లో రాసుకుంటూ ఉండండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే, ఒకటి అర్థమవుతుంది, రెండోది మీరు కాన్ఫిడెంట్గా నేను పదే పదే చెప్తున్నట్టు చాలా వేగవంతంగా ఫాస్ట్గా మీరు చేయగలుగుతారు. ఓకే, ఇక్కడ చూడండి, స్టెప్ నెంబర్ 1 మరొకసారి అన్నీ రాస్తున్నాను. 6x6 36, 6 ఒక్కటే వేయాలని చెప్పాను మీకు. తర్వాత ఏమని చెప్పాను, ఇదన్నా ఇదన్నా రెండిట్లోంచి ఏదో ఒకటి తీసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. సో ఇక్కడ 2x6 ఎంత అవుతుంది, మీకు 12 అవుతుంది. తర్వాత ఏమని చెప్పాను, దాన్ని డబల్ చేయాలి. 12ని మీరు డబల్ చేస్తే అంటే మళ్ళీ 12 మరొకసారి 12తో యాడ్ చేస్తే మీకు ఎంత అవుతుంది, 24 అవుతుంది. ఈ 24కి ఏం చేయాలని చెప్పాను, ఈ 3ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, అంటే 27 అవుతుంది. ఈ 7ని ఇక్కడ వేసుకోండి, ఈ 2ని అలానే ఉంచేయాలి. ఓకే, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, ఈ 2x2 ఉంది కదా, 2x2 ఎంత అవుతుంది, మీకు 4 అవుతుంది. ఆ 4కి ఈ 2ని యాడ్ చేయాలి, 4 + 2 ఎంత అవుతుంది, 6. ఆ 6 ఇక్కడ వేయాలి. ఇవన్నీ వేయకుండా నేను డైరెక్ట్గా వేస్తే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ పట్టిన టైంకి ఇక్కడ పట్టిన టైంకి ఎంతో సెకండ్స్ అయింది. కాకపోతే ఒకటి, మీరు ఇదంతా కూడా మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు అనే దాని మీద ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంటుంది. మీ క్యాల్కులేషన్ స్పీడ్ కూడా చాలా మెరుగ్గా ఉండాలి, చాలా ఫాస్ట్గా ఉండాలి. అందుకే నేను వీడియో బిగినింగ్లో కూడా చెప్పాను, ప్రతిసారి చెప్తున్నాను, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారనే దాని మీద కూడా ఇది చాలా వరకు మొత్తం చెప్పాలంటే ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇది ఒక్కసారి మళ్ళీ మొత్తం ఇవన్నీ లేకుండా చూద్దాం ఒకసారి. ఓకే, మరొకసారి ఇవన్నీ వేయకుండా మీకు చూపిస్తున్నాను. సో 18x864 నేను 6 అనేది పక్కన పెట్టుకుంటున్నాను. 2 8 ఇక్కడ 16 అవుతుంది. 16ని డబల్ చేస్తే 32, 32కి 6 యాడ్ చేస్తే 38. 3 పక్కన పెట్టుకోండి, 2 2 4, 4కి 3 యాడ్ చేయాలి, అయిపోయింది. ఓకే, నాకు మహా అయితే ఓవరాల్గా నాకు 1-3 సెకండ్స్ పడుతుంది చెప్పడానికి, అంటే
స్టెప్స్ అన్నీ లేకుండా, స్టెప్స్ అన్నీ వేసి మరి మీరు చేస్తే ఇంకా కొంచెం సమయం పట్టచ్చు. ఓకే, అందుకనే మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి మీ ప్రాక్టీస్ని బాగా పెంచుతారని చెప్పి నేను మా వైజాగ్ టెక్ హబ్ ఛానల్ ద్వారా ఆశిస్తున్నాను. ఓకే, ఇంకా కొన్ని మనం ఉదాహరణలు తీసుకొని ఇంకా ఫాస్ట్గా చేయడానికి చేద్దాం. ఓకే, ఈ లోపల మీరు కూడా మరి ప్రాక్టీస్ చేస్తూ నేను చెప్పిన సూచనల్ని అలాగే తప్పనిసరిగా పాటించండి. ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని ఉదాహరణలు మరి మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈసారి ఏం చేస్తున్నాను, ముందేమో మరి 11 నుంచి 19 అనే నెంబర్స్ తీసుకొని వాట్స్ పేరు కనుక్కోవడం చూసాం నేను చెప్పిన పద్ధతి ప్రకారం. తర్వాత 21 నుంచి 29 మరి అదేవిధంగా చేసాం. ఇప్పుడు మనము 31 నుంచి 39 లోపల నెంబర్స్ తీసుకొని వాటిని స్క్వేర్ కనుక్కునే ప్రయత్నం మరొకసారి చేద్దాం. ఓకే, మరి ముందుగా మరి యథావిధిగానే మీకు నేను చెప్పిన ఓకే మెథడ్ అప్లై చేసి ఇక్కడ ఎలా వస్తుందని ఒకసారి చూద్దాం. మరి ముందుగా ఏం చేద్దామంటే పద్ధతి ప్రకారంగా ఎలా చేయాలి అంటే అన్ని స్టెప్స్ అన్నీ వేసి మీకు చూపిస్తాను. అర్థం కాని వాళ్ళు పక్కన స్టెప్స్ నేను చెప్పిన విధంగా రాసుకుంటూ ఉండండి. ఓకే, సో ముందుగా 4x4 మల్టిప్లై చేస్తే మీకు ఎంత వస్తుంది, 4x4 16 వస్తుంది. ఇందక నుంచి చెప్తున్నాను, 6 ఒక్కటే ఇక్కడ వేయాలి, ఈ 1 అనేది మీరు క్యారీ ఫార్వర్డ్ లేకపోతే క్యారీ ఓవర్గా పెట్టుకోవాలి. రెండవ స్టెప్ ఏం చేయాలి, ఈ 3x4 మరి మీరు మల్టిప్లై చేసుకోవడం జరుగుతుంది. 3x4 12 ఏం చేయాలని చెప్పాను, డబల్ చేయాలి. ఎంత అవుతుంది అది, 24 అవుతుంది. 24కి ఇప్పుడు ఏం చేస్తారు, ఈ 1 తీసుకొచ్చి మరి ఇక్కడ మీరు యాడ్ చేయడం జరుగుతుంది, 25 వస్తుంది. ఆ 5 ఒక్కటే ఇక్కడ వేయండి, ఈ 2 ఏమవుతుంది మరి క్యారీ ఓవర్ అవుతుంది. ఓకే, తర్వాత మీరు ఏం చేయాలి, ఈ 3x3 ఇక్కడ రాస్తున్నాను పక్కన, 3x3 9 అవుతుంది కదా, ఆ 9కి 2 ఉంది కదా ఇక్కడ క్యారీ ఓవర్ యాడ్ చేసుకోండి, 11. ఓకే, మీకు అర్థం కావడం కోసం నేను ఇలా స్టెప్ వైజ్గా చెప్తున్నాను ఎవరికైతే ఇప్పుడు దాకా ఓకే అర్థం కాలేదు. ఇక మిగిలిన వారు అర్థమైన వాళ్ళు మీరు డైరెక్ట్గా వేస్తే మీకు ఎన్ని సెకండ్స్లో ఆన్సర్ వస్తుందో మరి మీరు ఇప్పటికే అర్థమై ఉంటుంది, మీకు చూసే ఉంటారు సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. అర్థం కాని వాళ్ళు ఏంటంటే మీరు రిపీటెడ్గా కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను ఎక్కడెక్కడ క్యారీ ఓవర్ వస్తుంది అనేది కూడా మీకు ఇక్కడ రాస్తున్నాను, ఆ క్యారీ ఓవర్ ప్లేసెస్ని మరి మీరు గుర్తుపెట్టుకుంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది ఒకటి, ఇది ఇప్పుడు ఏం చేద్దామంటే మరొకసారి డైరెక్ట్గా వేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మీరు అర్థం కాని వాళ్ళు మరి స్లోగా అర్థమయ్యే వాళ్ళు మీరు పక్కన నేను చెప్పిన విధంగానే స్టెప్స్ వేసుకొని చూస్తూ ఉండండి. ఓకే, ఇక్కడ 7x7 49 4. ఓకే, పక్కన సో 3 7s are 21 21 డబల్ చేస్తే 42 42, 4 యాడ్ చేస్తే 46, 4 మళ్ళీ ఇక్కడ క్యారీ ఓవర్. ఇక 3 3s are 9 9కి 4 యాడ్ చేస్తే 13 అయిపోయింది. ఓకే, చూడండి ఇప్పుడు మీకు చెప్పి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ నేను రాయడానికి నాకు ఎన్ని సెకండ్స్ పట్టిందో మీరే చూడండి. ఓకే, మరి మా వైజాగ్ టెక్ హబ్ ఛానల్ ద్వారా మేము ఎప్పుడు ఉద్దేశిస్తున్నట్టే నాకు తెలిసి మీరు ఇప్పటికే నాకంటే చాలా ఫాస్ట్గా చేసి నేను నాకు పట్టే కాలపరిమితి సమయానికంటే మీకు ఇంకా తక్కువ పడుతుందని నా ఉద్దేశం, నా అంచనా ఖచ్చితంగా నిజమని నేను భావిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇంకోటి తీసుకుందాం, 38x38 ఉంది. మరొకసారి మొత్తం డైరెక్ట్గా వేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, 8 8s are 64 6 పక్కన పెట్టుకొని 8 3s are 24 24 డబల్ చేస్తే 48 అవుతుంది. 48కి 6 యాడ్ చేస్తున్నా 54, ఇప్పుడు క్యారీ ఓవర్ 5 అయింది, ఇది తీసేయండి. 3 3s are 9 9 plus 5 14. ఓకే, ఇది దీని ఆన్సర్. ఓకే, మీరు ఒకసారి చెక్ చేయండి మీ ఎండ్ నుంచి కూడా ఇలా చేసి. మరి ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే ఇప్పుడు దాకా తీసుకున్న ఉదాహరణలలో ఒక రేంజ్ అంటే 10 to 19 లేకపోతే 21 to 29 31 to 39 అలా తీసుకొని చేసాం. ఇప్పుడు ఇచ్చే ఉదాహరణలు నేను ఏం చేస్తున్నానంటే స్పెసిఫిక్ రేంజెస్లోంచి ఒక స్క్వేర్ తీసుకొని చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 40 సిరీస్లోంచి తీసుకున్నాను, ఇక్కడ ఇది 50 సిరీస్లోంచి, ఇది 60 సిరీస్లోంచి. మరి వీటి మీద ఆ మెథడ్ అప్లై చేసి చేద్దామైతే స్టూడెంట్స్ మరి అందరు స్టూడెంట్స్ని దృష్టి పెట్టుకొని, ఎందుకంటే కొంతమందికి ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది. కొన్నిసార్లు ఏం చేస్తానంటే మెథడ్ అనేది ఒకసారి చూపించి వేసే ప్రయత్నం చేస్తాను, కొన్నిసార్లు మరి డైరెక్ట్గా రాసే ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఓకే, ఒకసారి ఇది మరి ఇందాక చేసిన విధానంగానే మరొకసారి చేద్దాం. ఇక్కడ 7 7s are 49 వస్తుంది, 4 ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, 7 4s are 28 28 డబల్ చేస్తే 56 56కి ఈ 4 యాడ్ చేయాలి, 56కి 4 యాడ్ చేస్తే ఎంత, 60 వస్తుంది. ఈ 0 ఇక్కడ పెట్టుకోండి,
ఆ సిక్స్ పక్కన పెట్టుకోండి. ఓకే, ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్, సిక్స్టీన్కి సిక్స్ యాడ్ చేస్తే మరి మీకు 22. ఓకే, మీకు ప్రతిసారి మరి మాటిమాటికి చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే మీరు దృష్టిలో పెట్టుకుంటారని. మీరు ఎంత బాగా దీన్ని మరి దీని మీద ప్రాక్టీస్ చేస్తే, మీరు నేర్చుకుంటే, హార్డ్ వర్క్ చేసి, మీకు అంత ఫాస్ట్గా నాకంటే తక్కువ టైంలో మీరు చేస్తారు. ఓకేనా? సరే, ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే, మనం ఒకసారి నేర్చుకున్న పద్ధతి స్టెప్ వైజ్గా మరొకసారి అన్నీ అప్లై చేసి చూద్దాం. స్లోగా చేద్దాం. ఇది ఇక్కడ 8x8 మరి 64 కదా, 4 ఇక్కడ రాసుకోవాలి, 6ని క్యారీ ఓవర్గా పెట్టుకోవాలి. తర్వాత ఏంటి, ఈ 5x8 ఏదో ఒక 5x8 తీసుకోవచ్చు. ఎంత అవుతుంది మీకు? 40. దాన్ని మీరు ఏం చేయాలి? డబల్ చేయాలి. ఎంత అవుతుంది? 80. ఆ 80కి ఏం చేస్తారు? ఈ 6ని యాడ్ చేస్తారు. 80కి 6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 86 అవుతుంది. 6ని, ఈ 6ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 8ని క్యారీ ఓవర్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏం చేస్తారు? ఇక్కడ రాస్తున్నాను పక్కన, 5x5 చేస్తారు. ఎంత అవుతుంది? 25. ఈ 25కి ఈ 8 అనేది మీరు యాడ్ చేయాలి. మొత్తానికి ఎంత అవుతుంది? ఇప్పుడు 33 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం 33 రాసుకోవాలి. ఈ విధంగా మరి స్టెప్ వైజ్గా మరి మనం అనుకున్న విధంగానే చేయాలి. ఇప్పుడు ఈ ఇంకొక ఉదాహరణ తీసుకొని మరి మనము సాధ్యమైనంత వరకు ఎంత ఫాస్ట్గా వీలుంటే అంత ఫాస్ట్గా వేసే ప్రయత్నం చేద్దాం. స్టెప్స్ లేకుండా చెప్తున్నాను స్టూడెంట్స్ మీకు. సో 9x9 ఉంది ఇక్కడ. ఓకే, ఈ 9x9 81, 8 మైండ్లో పెట్టుకోండి. ఓకే, 6 9 54, 54ని మీరు డబల్ చేస్తే మీకు 108 అవుతుంది. ఓకే, ఆ 108కి ఈ 8 యాడ్ చేయాలి. ఓకే, అప్పుడు మీకు ఎంత అవుతుంది? 116 అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఈ 6ని ఇక్కడ వేసేసి ఈ 11ని మొత్తాన్ని అలా ఉంచాలి. ఓకే, ఇది ఒక యూనిక్ కేసు. ఇప్పుడు ఇక్కడ 6x6 మీకు ఎంత అవుతుంది? 36. ఆ 36కి ఈ 11 యాడ్ చేయండి. 36కి 11 యాడ్ చేస్తే ఎంత అవుతుంది మీకు? 47. అంటే 4761 అనేది మీకు ఆన్సర్గా వస్తుంది. ఓకే, అయితే నేను ఇప్పుడు చెప్పిన ఈ 12 ఉదాహరణలో మరి మీకు ఇక్కడ క్యారీ ఓవర్లో ఇప్పటిదాకా మీరు చూసిన కేసెస్లో ఎలా ఉంది క్యారీ ఓవర్? మీకు ఒక 2-డిజిట్ నెంబర్స్లోంచి మనం క్యారీ ఓవర్ తీసుకోవడం జరుగుతుంది ఇంతవరకు మనం చేసిన దాంట్లో. కానీ ఇక్కడ చూస్తుంటే మీకు 3-డిజిట్ నెంబర్స్ నుంచి కూడా క్యారీ ఓవర్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటివి వస్తున్నాయి కాబట్టి మనం ఇంకా కొన్ని ఉదాహరణలు, ఈ 3-డిజిట్ నెంబర్ వచ్చినప్పుడు మరి క్యారీ ఓవర్ ఏ విధంగా తీసుకొని చేయాలి అనేది స్టెప్ వైజ్గా ఒకసారి మరొకసారి చూద్దాం. తద్వారా మీకు దీని మీద పూర్తిగా అవగాహన అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మరి ఒకసారి స్టెప్స్ అనేసి చూద్దాం మనం. 79x79 ఉంది. ఓకే, సో మీకు ఇక్కడ 9 9 81 అని వస్తుంది. 8 ఇక్కడ పెట్టుకోండి. ఓకే, 9 9 81లో 1 అనేది ఇక్కడ పెట్టి 8 అలానే ఉంచుకుందాం. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, 7 9 రాస్తాం కదా, ఏదో ఒక 7x9 తీసుకుని చెప్పాను కదా మీకు. ఎంత అవుతుంది? 63 అవుతుంది. దాన్ని మనం డబల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 126 వస్తుంది. ఈ 126కి ఏం చేయాలి? ఈ 8 అనేది యాడ్ చేసుకోవాలి. ఇవే కదా మనం నేర్చుకుంది. సో ఇదంతా చేస్తే మీకు ఎంత అవుతుంది? 134. ఇక్కడ చూడండి, మనకు 3-డిజిట్ నెంబర్ వచ్చింది. ఈ 4 ఒక్కదాన్ని ఇక్కడ వేసేసేయాలి అని చెప్తున్నాను. ఈ 4 వేసేసిన తర్వాత ఇలా కొట్టేసి మీరు ఇలా పక్కన క్రాస్ ఆఫ్ చేసేస్తే మరీ మంచిది, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇది ఇటు రాస్తున్నాను, 7x7 49. ఈ 49కి ఈ 13 యాడ్ చేయండి. ఓకే, 49 13 యాడ్ చేస్తే 12 62. సో 6241 దీని ఆన్సర్. అయితే స్టూడెంట్స్, మీరు ఇవన్నీ చేసి మీకు చూపిస్తున్నాను కాబట్టి మీకు చాలా టైం పడుతుంది. అదే మీరు క్యాల్కులేషన్ రేట్ ఆఫ్ స్పీడ్ పెంచి ఇవన్నీ మరి దృష్టిలో పెట్టుకుంటే మీరు ఇంకా సెకండ్స్లో వేయచ్చు. మీకు మాటమాటికి ఇది చెప్పడం జరుగుతుంది. అయితే ఏంటంటే, మీరు ఎంత మీరు దీని మీద అభ్యాసం చేస్తున్నారో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. చూస్తే ఏమంటుంది, ఏమనిపిస్తుంది అంటే చాలా లెందీగా అనిపిస్తుంది. కానీ మీరు పోను ప్రాక్టీస్ చేసి దీని మీద గ్రిప్ తెచ్చుకుంటే ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. కావాలంటే ఈ నెక్స్ట్ క్వశ్చన్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మొత్తం డైరెక్ట్గా ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా వేసే ప్రయత్నం చేసి చూద్దాం ఒకసారి మరొకసారి. ఇవన్నీ ఏమీ పక్కన రాసుకోకుండా ఇక్కడ చూడండి. ఇప్పుడు 88x88 అని ఉంది. ఓకే, 88 64, 6 దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ 88 64, 6లో దృష్టిలో పెట్టుకోమన్నాను కదా. ఇక్కడ 88 64, 64ని డబల్ చేస్తే మీకు ఎంత అవుతుంది? కరెక్ట్గా 128 అవుతుంది. ఇందాక 6 ఉంది కదా, అది యాడ్ చేసేస్తున్నాను, 134. ఆ 4 ఇక్కడ రాస్తున్న, ఇక్కడ 13 ఉంది. 88 64, 64 ప్లస్ ఈ 13 77. 64 ప్లస్ ఆ 13 చెప్పాను కదా ఇప్పుడు ఎలా చేయాలో. అట్లా చేస్తే మీకు మరి
ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా మనము డైరెక్ట్గా కూడా వేసేయచ్చు. మరి నేను చెప్పిన విధంగానే చేస్తూ ఉంటే మీరు ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వేయచ్చు. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆపి మీకు చెప్పడం కోసం మళ్ళీ ఇలా చూపించి మళ్ళీ ఆపి అలా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు కూడా మరి క్లియర్గా అర్థం కావడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాను నేను. అదే నేను ఆపి చెప్పకపోతే ఇంకా ఫాస్ట్గా వేయచ్చు, అది మీరు ఇంకా స్పీడ్గా చేయగలుగుతారని నా నమ్మకం. మరి ఈ విధంగా మీరు ఏ 2-డిజిట్ నెంబర్నైనా ఓకే దాన్ని స్క్వేర్ కనుక్కోవడానికి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అని చెప్పాను 10 to 99 ఈ విధంగా ఫాలో అవ్వండి. ఓకే, మీరు ఉదాహరణలు నేను తీసుకొని చూపిస్తున్నప్పుడు ఇలా మెథడ్స్ చూపిస్తున్నప్పుడు మీకు చాలా టైం పడుతుంది అనిపిస్తుంది. మరి అదే పనిగా నేను చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తా పోతే పోను ఎంత స్పీడ్గా మీకు అలవాటు అవుతుందంటే చూసిన వెంటనే మీరు ఆన్సర్ దానికి ఏంటి అనేది చెప్పగలుగుతారు. అది కూడా కరెక్ట్గా అక్యురేట్ ఆన్సర్ వస్తుంది, సెకండ్స్లో వస్తుంది. ఇలా మీకు చూపించిన విధంగా స్టెప్స్ వేసే అవసరం ఉండదు. ముఖ్యమైన విషయం ఏంటంటే నాకంటే కూడా మీరు ఇంకా వేగవంతంగా ఇంకా చాలా ఫాస్టర్గా చేయగలుగుతారు. ఓకే, ఆ దృష్టిలో పెట్టుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీ లైక్స్ కామెంట్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముఖ్యమైన విషయం మీకు లైక్స్ కామెంట్స్ సబ్స్క్రిప్షన్ చేయడానికి మీకు హార్డ్లీ 1 to 2 seconds పడుతుంది, అంటే అంతకుమించి ఎక్కువ పట్టదు. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ వీడియోకి సంబంధించి నేను మీకు ఇంకొక చిన్న విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మరి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్వేర్ ఆఫ్ 2-డిజిట్ కనుక్కోమన్నప్పుడు మరి మీకు నేను చూపించిన విధంగా 8 into 8 ఇలానే ఇస్తాడా అని ఏం లేదు. ఓకే, వాడు మరి మీకు బాగా తెలిసిన విధంగానే 88 square అని వేయడం ఓకే ఎగ్జామ్లో, అలాగే 79 square అని ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ వారు. సో మీరు ఇలా ఇచ్చినా కూడా దాన్ని మళ్ళీ మీరు ఇలా విడమర్చి రాసుకోవడం, తద్వారా నేను చెప్పిన అప్రోచ్ మీరు ఫాలో చేయడం చేస్తే మీకు ఆన్సర్ అనేది ఓకే చాలా సులభతరంగా అతి వేగవంతంగా చాలా ఫాస్ట్గా వస్తుంది. అది కూడా ఎక్యురసీతో ఖచ్చితమైన ఆన్సర్ వస్తుంది. ఓకే, ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ మరి మీరు లైక్స్ కామెంట్స్, 1 to 2 seconds పడుతుంది అంతే లైక్ కామెంట్ చేయడానికి. ఓకే, సంబంధించిన కామెంట్స్ లైక్స్ చేయండి, ఎందుకంటే మాకు చాలా ముఖ్యమైనవి. దాన్ని బట్టి మేము ఫ్యూచర్లో వీడియోస్ అనేది ఇంకా మంచిగా స్పష్టంగా మీకు ఇంకా అతి చేరువలో మ్యాథ్స్ ఎంత సులభతరంగా వీలుంటే అంత సులభతరంగా చేయడానికి మా వంతు కృషి ప్రయత్నం మరి ఎప్పట్లాగానే చేస్తాము. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.